బెయిల్ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ అట్లాంటి ప్రకటనలు చెయ్యొద్దు అని కోర్టులు చెప్తాయి. అయితే మనం కొంతమంది చూసాం ఒవైసీ తనకి అట్లాంటి మాట్లాడద్దన్నాక చిన్న ఒవైసీ కంట్రోల్లోనే ఉన్నాడు, పెద్ద ఒవైసీ మాట్లాడుతున్నాడు ఆయన తరపున, అది పక్కన పెట్టేస్తే రఘురామకృష్ణరాజుకి ఇట్లాగే అసలు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ వీటిలో పోస్టులు పెట్టకూడదు, రోజు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. బెయిల్ షరతు మాత్రం అదే, ఎవరు అడగట్లేదు, అది నడిచిపోతూనే ఉంది. మూడోది వచ్చేటప్పటికి రాజాసింగ్కి నిన్న షరతులతో కూడింది ఇచ్చారు, ఏంటంటే మాట్లాడద్దు నువ్వు కొన్ని నెలల పాటు అన్నటువంటి. ఇప్పుడు అట్లాంటిదే ఒక షరతు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఆరుగురికి కూడా బెయిల్ మంజూరైంది. 2 వారాల పాటు పొద్దుటూరులో బహిరంగ ప్రకటన చేయకూడదు అనేటువంటి కండిషన్తో బెయిల్ మంజూరు చేసింది. అంటే ఆ తర్వాత మరి ఇదే ఎక్స్టెండ్ అవుతుందా, లేకపోతే కనుక అప్పటి నుంచి మాట్లాడచ్చా అన్నది చూడాల్సి ఉంది కదా.